అలాగే జాతీయ హోదా ప్రాజెక్టు ఇస్తారు. కాకపోతే ఈ క్యాంపెయిన్ చేసిన ఇక్కడ సహకరించకపోతే ఒక పెను సవాళ్ళు అవుతాయి. ఇప్పుడు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ఐదేళ్ళు అమరావతికి కేంద్రంతో సహకారంతో సంబంధం లేదు. అంటే సంపద సృష్టి అనేది అంత ఈజీగా అవ్వకపోతే, అంటే వీళ్ళది కదా అది, కేంద్రం ఏమైనా చెప్పింది అది, కేంద్రం తను ఇచ్చింది 2,500 కోట్లు ఇచ్చింది, అది ఢిల్లీని తలదన్నే రాజధాని అని చెప్పారు కాబట్టి అంటున్నారు. ఢిల్లీకి ప్రైవేట్గా వచ్చినాయి కానీ ప్రభుత్వాన్ని కాదు. ప్రభుత్వ భవనాలు ఏంటి, ఎంపీల క్వార్టర్స్ అయ్యే కదా, ఢిల్లీలో కట్టే అన్నీ ఏంటిది అయ్యే కదా. ఢిల్లీని తలదన్నే రాజధాని అంటే ప్రైవేట్ దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. కేంద్ర సంస్థలు ఇస్తారు, అవి జరుగుతాయి నాకు తెలిసి. ఈ ట్రిప్ కేంద్ర సంస్థలు ఢిల్లీలో ఎట్లా ఉన్నాయో ఇక్కడ కూడా అట్లాగా కేంద్ర సంస్థల వరకు ఎలా చేసేస్తారు, అది నడిచిపోతుంది. మిగతాదంటారా ఇప్పుడు వీళ్ళు ఎలా పెడతారు దానికి పెట్టుబడి, అవి వస్తే ఎక్కువ రావు, ఎక్కువ రావు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారు, 7,000 ఎకరాలు 8,000 ఎకరాలు ఉంది దాన్ని అమ్మి అని. ఇక్కడే అసలు సమస్య ఉంది, విత్తు ముందా చెట్టు ముందా గోడు ముందా గుడ్డు ముందా లాంటిది. ఇప్పుడు 40 కోట్లకు